39వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు రోడ్ షో నిర్వహించారు. ఖమ్మం కంటే బీహార్ నయమనేలా పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. భూ కబ్జాలతో ఖమ్మంలో అరాచకం సృష్టిస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై తుమ్మల మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ప్రశాంతమైన ఖమ్మం కోసం కాంగ్రెస్ ను గెలిపించాలని తుమ్మల ఓటర్లను అభ్యర్థించారు. బెదిరించి అమ్ముకునేటటువంటి మాఫియా కూడా తయారైంది అక్కడ. అంటే పేదల ఇళ్ల పట్టాలు కూడా అమ్ముకుంటున్నారు. నేను ఇంకొక కార్పొరేటర్కి వెళ్ళి వెళ్ళా, వెళ్తే అక్కడ శ్మశానాన్ని కూడా ఆ పెద్ద మనిషి వాడు ఆక్యుపై చేసుకున్నాడంట. ఇంత దరిద్రం, ఇంత అరాచకం, ఇంత అక్రమం ఎక్కడా కూడా మనం చూడలేం. బీహార్ బీహార్ అంటున్నాం కానీ బీహార్ ఇప్పుడు మన గట్టే బాగుంది అనిపిస్తుంది, ఖమ్మాని కట్టే. కాబట్టి అటువంటి దోపిడీదారుల్ని, అవినీతి పరుల్ని, అక్రమార్కుల్ని మనం ప్రజాప్రతినిధులుగా ఉంచుకుంటే మన జీవితాలు నాశనమైనా మన పిల్లల జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. అందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి బతికేటటువంటి మన సమాజం, ఆ సమాజంలో వీళ్ళు కుల కులంలో మైనారిటీల్లో ఎలిబెట్టి రెండు గ్రూపులు చేస్తారు. షావుకారులో గ్రూపు పెట్టి రెండు గ్రూపులు చేస్తారు. కమ్మోర్లో రెండు గ్రూపులు పెట్టి ఇచ్చేస్తారు. కాపుల్లో ఏ కులమైనా సరే మా ఆధీనంలోనే ఉండాలి. మన వ్యాపారం మనం చేసుకోవద్దా, మన బతుకు మనం బతుకొద్దా అనేటటువంటి ఆలోచన ఈనాడు ఖమ్మం ప్రజల్లోకి వచ్చింది. అందుకనే రాహుల్ గాంధీ గారు, తుమ్మల గారు మీరు ఖమ్మంలో నిలబడండి అని చెప్పారు. నేను ఎందుకు అనుకున్నా, నాకు తెలియదు ఇంత ఘోరం జరిగింది. నేను ఇక్కడికి వచ్చి నామినేషన్ వేశాక తెలిసింది, ఎక్కడికి పోయినా సరే సైదారావు గారి మీద నా మీద 10 కేసులు ఉన్నాయి అంటాడు, ఇమాం భాయ్ నా మీద 10 కేసులు ఉన్నాయి అంటాడు, అట్లా హుస్సేన్ భాయ్ నా మీద 10 కేసులు ఉన్నాయి. ఎవరైనా చంపారా ఏంటి అని అంటే మాకు తెలియదు సార్, మేము మీతో ఉంటున్నామని చెప్పి కేసులు పెడుతున్నారు కాంగ్రెస్ లో.